ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ పర్వం కూడా కొనసాగుతుంది ఎక్కడికక్కడ అంటే ఇప్పుడు మొత్తం జిల్లాల అధికారులదే పూర్తి ఫైనల్ డెసిషన్ ప్రభుత్వం కూడా చాలా ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ఆల్రెడీ ప్రకటించిన నేపథ్యంలో అంటే ఎక్కువ ఎక్కడైతే కేసులు నమోదవుతున్నాయో ఆ ప్రాంతాన్ని ఖచ్చితంగా లాక్డౌన్గా ప్రకటిస్తున్నారు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే అత్యవసరాలకు నిత్యావసరాలకు మాత్రమే అనుమతిస్తున్నారు మిగిలిన సమయాల్లో బయటికి రానివ్వట్లేదు మొదటగా పశ్చిమ గోదావరి జిల్లాలో మొదలైంది భీమవరంలో ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తర్వాత అమలాపురం తర్వాత ప్రకాశం జిల్లా చేరాల ఒంగోలు గుంటూరు ఇలాగ బాపట్ల ప్రతి ప్రాంతాన్ని కూడా ఇప్పుడు ఎక్కడైతే కరోనా విజృంభణ పెరుగుతుందో ఎక్కడైతే కేసుల సంఖ్య పెరుగుతుందో ఆ ప్రాంతాలను పూర్తిగా లాక్డౌన్ పరిధిలోకి తీసుకొస్తున్నారు లాక్డౌన్ ఆంక్షలను అక్కడ అమలు చేస్తున్నారు ఎవరైనా లాక్డౌన్ నిబంధనలను గనక ఉల్లంఘిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడట్లేదు పోలీసులు అంటే అనవసరంగా రోడ్డు మీదకి వచ్చినా అనవసరంగా తిరిగిన అంటే ఇక్కడ ఓవరాల్గా అర్థమవుతున్నది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఈ ప్రాంతంలో లాక్డౌన్ లేదు అనడానికి లేదు కాకపోతే ఏ ఏ జిల్లాల పరిధిలో ఆ జిల్లా కలెక్టర్లు లీడ్ తీసుకుంటున్నారు కంప్లీట్గా జిల్లా కలెక్టర్లు దే ఫైనల్ డెసిషన్ అనమాట అంటే జాతీయ రహదారులు అంటే కేంద్రం పరిధిలో ఉంటాయి కాబట్టి బోర్డర్స్ దగ్గర ఆ స్టేట్ బోర్డర్స్ దగ్గర వాళ్ళ స్టేట్కి సంబంధించి అధికారులు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు ఎవరిని ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కి రాకుండా ఆ స్టేట్కి ఉన్న పర్మిషన్స్ బట్టి అక్కడ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి కానీ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే జిల్లాల వారీగా పూర్తి ఆంక్షలు పెట్టేస్తున్నారు సడలింపులు మొన్నటి వరకు సడలింపులు ఇచ్చారు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం అయితే అన్లాక్ టూ పాయింట్ వన్ నడిపిస్తోంది కానీ ఇక్కడ ఇంకా అన్లాక్లు ఏం లేవు మళ్ళీ లాక్లు మొదలయ్యాయి మొన్నటి వరకు తాళాలు ఓపెన్ చేశారు ఇప్పుడు కంప్లీట్గా తాళాలు వేస్తున్నారు జిల్లాల వారీగా జిల్లాల సరిహద్దులను క్లోజ్ చేస్తున్నారు పట్టణాలను క్లోజ్ చేస్తున్నారు భీమవరంలో అయితే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళడానికి లేదు బయటి ప్రాంతం నుంచి భీమవరం రావడానికి వీలు లేదు అలా వీలు లేకుండా పూర్తిగా గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇలా చేస్తే గానీ ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టలేము ఎక్కడికి వచ్చిన కరోనా మహమ్మారిని అక్కడే చంపేయాలి అనే ఉద్దేశంతో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు దీనికి ప్రజలు కూడా సహకరించాలని ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇప్పుడు లాక్డౌన్ కాక తప్పదు అనేది అయితే చాలా స్పష్టమైన సంకేతాలు వినిపిస్తున్నాయి జిల్లాల వారీగా ఎక్కడికక్కడ పట్టణాల వారీగా క్లోజ్ చేస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో మ్యాక్సిమం సిటీస్ అన్నీ కూడా లాక్డౌన్లోకి వచ్చేసాయి లాక్డౌన్ పరిధిలోకి ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కంప్లీట్ లాక్డౌన్లోకి మళ్ళీ వచ్చేసింది ఈ నెలా వరకు పూర్తిగా లాక్డౌన్ అమలవుతుంది ఆంధ్రప్రదేశ్ అంతా ఈ కరోనా కేసులు పూర్తిగా కంట్రోల్ అయ్యే వరకు మళ్ళీ లాక్డౌన్ నుంచి సడలింపులు ఎవ్వరు అనేది అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వమే ఇంకా అధికారికంగా ఒక కీలక ప్రకటన చేయాల్సి ఉంది కాకపోతే ఏ జిల్లా ఆ జిల్లాకు అధికారులు మాత్రం తమ ప్రాంతంలో లాక్డౌన్ కొనసాగుతుంది రేపటి నుంచి లాక్డౌన్ సంబంధించిన నిబంధనలు ఏంటి అనేది అయితే మాత్రం వాళ్ళు ప్రకటన చేస్తున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి